జలాశయాల్లో నీటి మట్టం అడుగంటింది. కాలువల్లో నీరు పారడం లేదు. బోర్లు ఎండిపోయాయి. నాటేసిన వరి గట్టెక్కే దారి కనబడక డెల్టాలో రైతులు నానాతంటాలు పడుతున్నారు. అలాంటి తరుణంలో ఎకరాకు 40 బస్తాల దిగుబడినిస్తున్న కొత్త వరి రకం కృష్ణాజిల్లా అంగళూరు ప్రాంతంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నీటి ఎద్దడికి తోడైన తెగుళ్లతో వరిపై ఆశలు సన్నగిల్లుతుంటే ఈ వరి చేను మాత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. మరో వారం రోజుల్లో ధాన్యం చేతికి రానుంది. సన్న వరి రకంగా తెలంగాణ జిల్లాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన RNR 1508 రకం ఇప్పుడు ఆంధ్రనాట ఆదరణ పొందుతోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో మంచి దిగుబడులనిచ్చిన ఈ రకాన్ని ఈ ఏడాది ఖరీఫ్లో కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలంలోని అంగులూరులో ఓ రైతు సాగు చేశారు. జూలైలో నార్లు పెంచి ఆగస్టులో నాటుకున్నారు. సాధారణంగా ఇక్కడ సాగు చేసే 1061, 1010 రకాలతో పాటు ఈ రకాన్ని నాటారు. ఇతర రకాలు వర్షాభావ పరిస్థితులకు లోనుకాగా ఆర్ఎన్ఆర్ రకం మాత్రం అన్ని ప్రతికూలతలను తట్టుకుని నిలబడిందని సాగు చేసిన రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఎన్ఆర్ 1508 ఇది మనకి సూట్ అవుతుందా లేదా, నిరుడు ప్రకాశం డిస్ట్రిక్ట్కి ఏడు ఉన్న పరిస్థితుల్లో అసలు కాలువ నీరు అంటూ మనకు రాని పరిస్థితుల్లో మన వర్షాధారం మీద మాత్రమే కేవలం పండింది పంట మనకి మీరు చూస్తూ ఉన్నారు. వాళ్ళు చెప్పిన ప్రకారం నాకు కాండం తొలిచే పురుగు ఒక్కటి వస్తుంది, దానికి మాత్రం ముందు జాగ్రత్త పడండి అనే మాట ఒకటి చెప్పారు. మందులు అవి కూడా మొదల్లోనే స్ప్రే చేసాము, దాంతో అసలు ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కటి పంట పండింది. మన నేలకి సూట్ అవుతుందనే అభిప్రాయం నాకు మాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇది 40 సెంట్ల కింద కనీసం 15-16 బస్తాలు అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మేము 2 ఎకరాల 10 సెంట్ వ్యవసాయం చేస్తున్నాము, ఇందులో 40 సెంటు జీలకర్ర సన్నారు, 10-60 ఎకరం 70 సెంట్ అండి. అది హైదరాబాద్ నుంచి ఒక 10 కేజీలు తెచ్చిచ్చారు. అది మేము శాంపిల్గా ఈ రోడ్డు పక్కన చూద్దామని చెప్పి నాటేసాము. దాంతో పాటు దీనికి కూడా వేసామండి. నీటి అద్దరు తట్టుకుందండి, బాగానే ఉంది, ఏం పర్లేదు, మమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదు. అందరి పొలాల్లో వరి పొట్టదశలో ఉండగానే ఈ వరి రకం కోతకు సిద్ధమయ్యింది. కేవలం 120 రోజుల్లోనే పంటకొచ్చే రకం కావటం, దోమను తట్టుకునే శక్తి గల వంగడం అవడంతో రైతుకు అన్ని రకాలుగా అనుకూలంగా కనిపిస్తోంది. వచ్చే సీజన్లో ఈ రకం విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. రైతు జీలకర్ర సన్నాలు పెట్టారు, వర్షాలకి బాగా తట్టుకుంటుంది. ఇది వచ్చే సంవత్సరం కూడా ఇదే యత్నం మేము పెట్టాలనుకుంటున్నాము. వచ్చేపాటికి 40 బస్తాల దాకా అవుద్దండి ఎకరానికి. వర్షం లేకపోవటం వలన ఇది బాగా సూట్ అయిన యత్నం లాగా భావిస్తున్నాం మేము. విత్తనం చాలా బాగా పండిందండి. నెక్స్ట్ ఇయర్ మేము ఇతనే వేద్దాం అనుకుంటున్నాము. మాకున్న 6 ఎకరాల్లో కేవలం 120 రోజుల్లో చేతికి అందుతుంది. తెగుళ్ళు బగుళ్ళు ఏమీ లేవు, నీటి అద్దరు తట్టుకుంటుంది. జీలకర్ర సన్నాలుగా పిలుస్తున్న ఈ రకం గతేడాది రంగారెడ్డి ప్రకాశం జిల్లాల్లో కొన్ని క్షేత్రాల్లో సాగు చేసి విత్తనాన్ని అభివృద్ధి చేశారు. ఈ సంవత్సరం కృష్ణా జిల్లాలోనూ సత్ఫలితాలనివ్వడంతో రైతుల్లో ఈ రకం పట్ల ఆసక్తి పెరుగుతోంది.